అంతే. ఇక కేంద్రం విషయానికి వెళ్తే, కేంద్రం కూడా ఈరోజు భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్ కానీ లేదా బ్రాండింగ్, ఒక పక్క 82 దేశాలకి వ్యాక్సిన్ కనుగొన్న దేశం, వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ చేసిన దేశం, లేదా మొత్తం ఇండియా ఈజ్ షైనింగ్ కంటే ఇంకొంచెం మంచి నినాదమే మోడీ వచ్చినాక భారతదేశ బ్రాండ్ పెరిగింది. కానీ ఈరోజు డబ్ల్యూహెచ్ఓ భారతదేశం గురించి ఒక పిక్చర్ రిలీజ్ చేసింది, అంటే ఊపిరాడకు ఒక మహిళ కోవిడ్ తోటి ఉన్న పిక్చర్ రిలీజ్ చేసి భారతదేశంలో పరిస్థితి ఇది అని చెప్పి చెప్తా ఉంది. అంటే మొత్తం భారతదేశం అనేది కోవిడ్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యింది. దీనికి కారణం అంటే ఈరోజు ఈ దేశంలో ఈ థర్డ్ వేరియంట్ వరకు కూడా రావడానికి ఆ దేశంలో ఉన్న ప్రభుత్వాలే కారణం అనేది బాగా అంతర్జాతీయంగా వస్తూ ఉంది. ఎందుకంటారు? ఎందుకంటే నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ ప్రభుత్వం ఇది లేనిదాన్ని చెప్పుకొని బతికింది. అన్ని ప్రీ ప్లాన్డ్ మేనేజ్మెంట్ ప్రక్రియలు తప్ప ఇంకోటి కాదు. నరేంద్ర మోడీ గారు టైమ్ స్క్వేర్లో మాట్లాడాడు, లెక్కలు చెప్పమంటే చెప్పరు, ఎవరు చేశారో చేయరు. నరేంద్ర ట్రంప్ వచ్చి పోతాడు, ఎవరో చేశారంటారు. ప్రతి ఒక్కటి కూడా లేదంటే ప్రజలు ఒకనొక టైంలో కొత్తదనాన్ని చూద్దామని చెప్పి నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్, బీజేపీని చూసినప్పుడు వీళ్ళు చెప్పిందల్లా విన్నారు. దాంట్లో వీళ్ళు ఆత్మనిర్భర్, ఎవరు నిర్భర్? వాళ్ళ ఫ్రెండ్స్ నిర్భర్. ఈరోజు చూశాను రిలయన్స్ వాళ్ళకి 42% డబుల్ అయింది లాభం అని. ఇక్కడేమో జనాలు డబుల్ అయింది చావులు, ఇక్కడ డబుల్ ట్రిపుల్ అవుతున్నాయి, పదింతలు అవుతున్నాయి, తిండి తిప్పలే చచ్చిపోతా ఉన్నారు. అక్కడ డబుల్ అయింది లాభం. ఆ తర్వాత కొన్ని అదానీ లాంటి అయితే ప్రపంచంలో షావుకారులుగా మారిపోయిన కాలం. ఓన్లీ మేనేజ్మెంట్ ప్రచారం ఆ సోషల్ మీడియాలోనో లేక వాళ్ళ దగ్గర ఉన్న అనేకమైన ఒక అందగా గుడ్డిగా చేసే ఒక కార్యక్రమం తప్పనిస్తే చైనా వచ్చి ల్యాండ్ ఆక్రమించినా అడిగే దిక్కు లేదు. చివరికి సుప్రీంకోర్టు జడ్జిలు తీర్పిచ్చి కాపాడాలి వీళ్ళందరినీ కూడా. మంచి మానంటే కోపం వస్తుందేమో వీళ్ళకి. రాఫెల్లో స్కామ్ జరిగింది అంటే ఆఖరికి ఇది మాట్లాడకూడదు, ఇది రహస్యం ఇది. కానీ ఫ్రాన్స్లో అయితే పబ్లిష్ అవుతూ ఉంటాయి. మన వ్యాక్సిన్ ఉంది, మన వ్యాక్సిన్లో ఆఖరికి స్పుత్నిక్ వ్యాక్సిన్ ఫస్ట్లో చెప్పారు, మేము ఇస్తామని చెప్పారు, మాకు వద్దు అన్నారు. ఆ తర్వాత భారత్ బయోటెక్ అది వీళ్ళు ఉన్నారు, ఇది ఐసీఎంఆర్తో కలిపి కొలాబరేషన్ కదా, అతను సమాధానం చెప్పాల్సింది ప్రధానమంత్రి కదా. అసలు ఐసీఎంఆర్ నుంచి ఏంది సంగతి ఏంది, 2 కోట్లు 1 కోటి అసలు ఇక సంబంధం లేదు, ఇది కొలాబరేషన్ బిట్వీన్ టూ కదా. మరి ఆయన ఏమో తన ఇష్ట ప్రకారం మాట్లాడతాడు, ఈయనేమో దాని గురించి మాట్లాడు. ఎంత ఫెయిల్ గవర్నమెంట్ అంటే వీళ్ళకి భవిష్యత్ వాళ్ళ సపోర్టర్లకి నాకేం అర్థం కాదు. కానీ కంపెనీలు ఈ క్రైసిస్లో రేట్లు డిసైడ్ చేస్తాయా? వాళ్ళకి 150కి ఇస్తాం, వీళ్ళకి 600కి ఇస్తాం, వీళ్ళకి 400కి ఇస్తాం, ఏది అట్ ఈస్ ద ఫన్ దిట్ ఈజ్ అసలుకి. అంటే ఒక ఫెయిల్డ్ అంటే అడ్మినిస్ట్రేషన్ చేత కానీ అసమర్థుల పరిపాలనలో ఉన్నాం. ఈరోజు కూడా ఢిల్లీలో రోజుకి 20,000 మంది 10,000 మంది కొత్త కేసులు వచ్చి చితి ఆరకుండా ఉంటే ఎట్ల నిద్ర వస్తూ ఉందో అర్థం కాదు నాకు. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి మన ఎవరు అడిగారు దీన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందో ఇస్తామో అని? ఏం చేస్తుంది, దేశమంతా అంటించారు, అదే అంటించారు. అసలుకి ఆ మాత్రం బేసిక్గా వీరికి సైంటిఫిక్గా లేరండి. నేను చెప్పాయంటే వీళ్ళు ఆలోచన ఆ విధంగా రాదు. ఇప్పుడు ఎలక్షన్ ర్యాలీ 2 లక్షలతో ఎవరైనా పెడతారండి, పెట్టి దానికి మనం కూడా నాయకులు మనం మాస్క్ వేసుకొని మాట్లాడాలి కదండి కనీసం. టుషో నేను మీకు కూడా చెప్తా ఉన్నా, మిమ్మల్ని మాస్క్ పెట్టుకొని చెప్తున్నాను, ఎందుకంటే సంబడి సీయింగ్ అస్. ఇవన్నీ ఏమీ లేదు, ఇవన్నీ ఏమీ లేకుండా ఊరకనే మీరు టప్పట్లు కొట్టండి, లైట్లు పెట్టండి, 9, 9, 9, 9కి ఏదేదో వాయించండి. ఏంటి వాట్ ఈస్ దిస్? ఆ టైం అది అన్నీ కలుస్తాయి కింద మంటలేయండి, ఇవన్నీ పోయి పైకి పోయి ఏది చేస్తాయి. ఇటువంటి ఒక శాస్త్రం భారతదేశ ప్రజలు అన్నీ చేశారు పాపం. చేస్తే చివరికి ఇచ్చిన ఫలితం ఏంటంటే వీళ్ళు ఇంతమందికి వ్యాధి, చావు, ఆకలి, కేకలు, చావు కేకలు తప్ప ఇంకేమీ లేకపోయారు. అసలుకి అవమానం కాదేమండి? పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్ లాంటి దేశాలు మన దేశానికి అవమానంగా, ఇంత పెద్ద కంట్రీ ఎటువంటి కంట్రీ చేతులకు ఇచ్చినాం, 2 అంకెల వృద్ధి రేట్లో ఇచ్చినాం. కరోనా వల్ల వృద్ధి ఆగిపోలే, అంతకుముందే ఆగిపోయింది, అంతకుముందే ఆర్థిక విలసంగా అంతకుముందే ఆగిపోయింది ఇది. కాబట్టి ఓన్లీ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, ఇంగో మేనేజ్మెంట్, దీన్ని ఎంతకాలం పోతారు? ఏమైనా మాట్లాడితే చివరికి క్రిమినల్ కేసులు పెట్టి మేనేజ్ చేయడం, వాట్ ఈస్ దిస్? ఎవరు మాట్లాడలేకుండా ఉంది, మాట్లాడితే ఏదో ఒకటి. సో ఏమంటారు వీళ్ళు సైంటిఫిక్గా బతకాలి, మీరే చెప్పండి.
కరోనా వచ్చింది, దాన్ని దాన్ని టెస్ట్ చేయాలి, ఏం టెస్టులు జరుగుతూ ఉన్నాయి, ట్రేస్ చేయాలి, ఎవరైనా ట్రేస్ చేస్తున్నారా, ట్రీట్మెంట్ మనం చూస్తూ ఉన్నాం, హాస్పిటల్లో గుంపులు గుంపులుగా పంపిస్తూ ఉన్నారు. వీళ్ళ అసమర్థత వలన, వీళ్ళు చేయలేకపోవడం వలన వాళ్ళకి అడ్డం చెప్తే కష్టపడి ఫ్యామిలీ ఫ్యామిలీ నాశనం అయిపోతూ ఉంది. చూసుకునేకి అటెండెంట్లు లేరు, కనుక భార్యో పిల్లలు అడిగిపోతూ ఉన్నారు. వాళ్ళకి అంటుకుంటా ఉంది, ఓ కోవిడ్ వార్డులో ఉంటే ఎందుకు అంటుకోదు, అంటుకుంటా అంటుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. మరి ఇవన్నీ ఆలోచించరా? ఇప్పుడు మాట, ఇప్పుడు 33,000 పేపర్లు చూసింది, 34,000 రెడ్ స్లీవర్ అమ్ముతున్నారంటే ఏంటి? 2015 అది యాక్చువల్గా 400 పడుతుంది అనుకుంటా, దాని ప్రిపరేషన్కి లేదు 99 రూపాయలు, దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అది ఇంకా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు నాకు తెలిసి డాక్టర్గా చాలా ఎక్కువ పర్సంటేజ్ లాభం ఉంటుంది దాని మీద, మార్జిన్లు పెట్టుకుంటారు. మరి ఏంటి ప్రపంచాన్ని నువ్వు అడిగే బదులు ఇది ఇదే, దీన్ని చాలామంది తయారు చేసి ఇయ్యచ్చు కదా, ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరెవరు తయారు చేస్తారో అందరికి ఇచ్చేయచ్చు కదా. కనుక ఇదంతా కూడా ఒక వ్యాపారం చేస్తున్నట్లుంది అప్పనిస్తే ఈ ప్రభుత్వాలు, ఇదేదో ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న అక్కడ నుంచి ఎప్పుడు ఇస్తారు చెప్పండి. ఈ ప్రభుత్వం 18 పైకి ఫ్రీగా ఇస్తున్నా, స్లోగన్ బాగానే ఉంది. ఏది నీ దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎంతసేపు ఇస్తారండి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా వ్యాక్సిన్ చేయాలనుకుంటే నా ఉద్దేశం ప్రకారం ఒక 15-20 డేస్ కదా చేసేయచ్చండి మొత్తం అంతా. చిన్న రాష్ట్రమే కాదు ఇది, పెద్ద రాష్ట్రం, దాని ఆ బ్లాంకెట్గా చేసేయచ్చు కదా, సిస్టమ్ ఉంది కదా. అంటే దాన్ని కూడా పని చేయనివ్వకుండా అది కూడా వీళ్ళు చెప్పమన్న మాట చెప్పుకుంటూ ఒక 100 కేసులు వస్తే ఎన్ని చెప్తారో వాళ్ళకే తెలుసాలా. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం వీళ్ళు ముందు సైంటిఫిక్గా ఆలోచించడం మొదలు పెడితే, అసలు సైన్స్ని గౌరవిస్తే ఇదో సగం సమస్యలు సాల్వ్ అవుతాయి. అట్లా కాకుండా కేవలం ప్రచారం కోసం మాట్లాడతా పోతే ఇట్లే ఉంటుంది. మనం చూసాం ప్రధాని సూపర్ స్ప్రెడర్ అని మనం అనుకుంటా ఉన్నాం, కుంభమేళా చూసాము, బెంగాల్ ఎలక్షన్స్ చూసాము, లేదా అన్ని రకాలుగా కూడా అత్యంత నిర్లక్ష్యంగా ఉన్నాము. ఈరోజు దేశం మొత్తం చాలా పేదటిగ్గా తయారైంది, రాష్ట్రాలు అలానే ఉన్నాయి. ఈరోజు సరే ఇక వచ్చిన ఎవరి వైఫల్యం అన్నా కానివ్వండి, ఇండియా అనేది ఈరోజు కోవిడ్ కోరల్లో ఉంది. ఇక్కడ నుంచి బయటపడాలంటే ఇప్పటికైనా ఏం చేయాలంటారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ? ఐపీఎల్ జరుగుతుంది, దేనికి జరుగుతుంది, ఎవరి కోసం జరుగుతుంది, ఇప్పటికీ అర్థం కాదు. అంత డబ్బులు చివరికి విదేశీ క్రికెటర్లు తిట్టే పరిస్థితి, ఆస్ట్రేలియా వాళ్ళు వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోయారు కూడా. నేను ప్రభుత్వం చెప్పేది ఒకటే అమ్మా, ముందు మీరు మీ యొక్క భ్రమల్లో నుంచి బయటికి రండి, మీ అశాస్త్రీయమైన విధానాల ఆలోచన నుంచి ముందు బయట రండి, ఫస్ట్ బయట రండి. అది 1000 కింద చెప్పినారు, 100,000 కింద చెప్పినారు, ఆకు మింగితే బాగైతుంది, ఇటువంటి నుంచి బయట రండి. ఇప్పుడు నిరూపించబడ్డ సైంటిఫిక్ ఉన్న అంశాలతో ముందుకు వెళ్దాం, ఏం చేద్దాం, అందరూ కలిసి మాట్లాడదాం. ఇది ఏదో ఇది స్ప్రెడ్ అవుతూ ఉంది, నీకు ప్రమేయం, నీ యొక్క యూనిలాటరల్ డెసిషన్స్ వలన ఇది స్ప్రెడ్ అవుతూ ఉంది, లేకపోతే నీ యొక్క అవకాశవాదం వల్ల స్ప్రెడ్ అయ్యి ముందుకెళ్తుంది, శత్రువు ముందుకెళ్ళిపోతూ ఉంది. అసలు ముందు మెడికల్ ఎమర్జెన్సీ అనే మాట నేను వాడను, కానీ మొత్తం అన్నిటినీ పక్కకు పెట్టేసి కేవలం రక్షణ, ఈ సమయంలో యుద్ధం కూడా వచ్చే అవకాశాలు ఉండవు, ఎందుకంటే ప్రపంచం మళ్ళీ ప్రపంచం ఒప్పుకోదు ఇవన్నీ కూడా ఆఖరి, అన్నిటిని వదిలిపెట్టి దీని మీద డబ్బులు కేటాయించండి. తాత్కాలికంగా హాస్పిటల్ పెట్టండి, చైనా అంటే వీరు చైనా వాళ్ళు అంటాడే మాకు, చైనాలో మనం చూసాం వాళ్ళు వుహాన్లో పెద్ద ఆసుపత్రి కట్టేస్తారు, 1000 పడకల ఆసుపత్రి కట్టారు, కట్టండి. లేకుంటే ఉన్న ఇప్పుడు కాలేజీలు ఉన్నాయి మార్చండి, రాజకీయ పార్టీలు చాలా పెద్ద పెద్ద మాకు కూడా ఒక 5 ఆఫీసులు ఉన్నాయి, రెండు అడగండి ఇస్తాం. లేదు ఆఖరికి అనేక ట్రస్టులకి బిల్డింగ్లు ఉన్నాయి తీసుకోండి. అట్లా అనేక ఈ మతపరమైన వాళ్ళ దగ్గర చాలా పెద్ద పెద్ద ఉంటాయి ఆఖరికి, అన్నింటినీ తీసుకోండి, డబ్బులు పెట్టండి, మార్చండి, అందరి సహాయం తీసుకోండి, వాలంటీర్లకు రక్షణ కల్పించండి. ఇవేవీ లేకుండా ప్రాణం పోతా ఉంది నాకు అని వచ్చేవాడికి ప్రాణం కాపాడలేక ఇప్పుడు తెలియకుండా సడన్గా మరి గుండె పోటు చాగిపోయింది అర్థం చేసుకుంటాము. నాకు ఊపిరి ఆగిపోతూ ఉంది, ఊపిరి ఆగిపోతూ ఉందని మనకి వినిపిస్తూ చనిపోతూ ఉంటే అసలుకి ఏమి చేయాలో అర్థం కానీ ఆ డిప్రెషన్లోకి పోయే పరిస్థితి వస్తుంది. అందుకని చెప్తున్నా నాయకులు మనం అడిగి అడిగాడు అంటే మేము నాయకులు లీడర్స్ అంతా ఇబ్బంది పడరాని, లీడర్ అనే వాడికి హక్కు లేదమ్మా, వాడు స్ప్రెడ్ చేయకుంటే చాలు, వాడు తక్కువ మందిని తీసుకుని జాగ్రత్తలతో జాగ్రత్త ఒకటే కానిపోయి రివ్యూ చేసుకొని తమ వంతైన సహాయాన్ని చేస్తూ ముందుకు పోవాలి. ఇది దిస్ ఇస్ టైం ఫర్ ద లీడ్ ద సొసైటీ. అట్లా కాకుండా నేను పడుకుంటాను, నేను ఆడ ఉంటాను, లేదా నేను కనపడను, నేను ఫోన్లోనే మాట్లాడతాను, ఇవన్నీ కుదరదు తల్లి. కష్టంలో ఉందిమ్మా, అందరూ చావు బతుకుల్లో ఉన్నారు, ఇప్పుడు కదా నీ నాయకత్వం మీద మాకు కావాల్సింది,
ఇప్పుడు గమనిస్తూ ఉంటాను, ఎప్పుడు రాజకీయ అంశాలే, అది ఇది 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 అనమాట, ఏదో వాడు ఇల్లని వాడు విధవని వీడు మంచు అని, ఈ విధవో మంచు ఏదో మన కర్మ అలా చూసుకోవచ్చు కదా, బతుకున్నాక చూసుకో, ఈ విధవలు ఏం మారరు కదా, మంచులు ఏం మారరు కదా. కనుక నేను చెప్పే రాష్ట్రాన్ని కూడా చెప్పే మాట అంటే ఒకటే తెలియని, ఆఖరికి ముందు మెడికల్ సిస్టమ్ని మొత్తం సిస్టమ్, ప్రైవేట్ క్వాసిక్గా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్, ఆ తర్వాత అదేంటి స్వచ్ఛంద సంస్థలు గవర్నమెంట్ అన్నింటినీ గవర్నమెంట్ కమాండ్ కంట్రోల్కి తీసుకోండి. ఆ కమాండ్ కంట్రోల్ని మెయింటైన్ చేయాల్సింది ముఖ్యమంత్రి, అందరు మంత్రులను కూర్చోబెట్టుకుని స్పెసిఫిక్ బాధ్యతలు ఇవ్వండి. అట్లాగే కలిసి వచ్చే వాళ్ళు వివిధ రాజకీయ పార్టీలను కలుపుకోండి, వాళ్ళు కూడా దీన్ని రాజకీయంగా దాన్ని చేస్తారు, చేసుకునే ఉండదు, వాళ్ళు పని చేయండి. దీన్ని పైనుంచి కింది వరకు దాన్ని తీసుకెళ్ళి ఆ తాత్కాలికమైన ఏర్పాట్లు, మందులు, అటు ఆక్సిజన్ అని తెచ్చిపెట్టుకోకపోతే మేము చేస్తున్నాం కదా, ఇస్తున్నాం కదా, చాలి చచ్చిపోతే లెక్కలు ఇస్తున్నాం అంటే కుదరదు. అందరి ప్రతి ఒక్కరికి బతికే హక్కు ఉంది, ఆ బ్రతికేది కూడా మేము గాలి పీల్చుకోలేక చచ్చిపోతున్నామంటే మరి దారుణంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేయాల్సిన పని అది. ఇప్పుడు మా రాజీవ్ రతన్ నాకు ఫోన్ చేశాడు, ఆక్సిజన్ కావాలంటే ఏం చేయాలని ఉండి మాట్లాడదాం, ఎవరితో మాట్లాడతాం, ఫోన్ చేస్తుంటే అసలు పోవడం లే, మెసేజ్ రిసీవ్ చేసుకోవడం లే, నేను పోయినాక ప్రయత్నం చేస్తాను, నిజంగానే ఆక్సిజన్ ఎక్కడ తేవాలి ఇప్పుడు, బయట విపరీతమైన ధర, ఇంతకుముందు 5,000 ఇచ్చిపోయేవాళ్ళు, ఇప్పుడు 5 లక్షలు ఇవ్వడం లే, మరి నాకు కంట్రోల్ చేయాలి కదా, నువ్వు కంట్రోల్ చేసి ఇదిగో నా దగ్గర ఆక్సిజన్ అన్నీ ఉన్నాయి, ఇది 50 రూపాయలు లీటర్ ఇస్తుంది గవర్నమెంట్ చెప్పియ్యాలి కదా, మీరు ఛార్జ్ అవ్వండి, మీరు మీరు చేరిపోండి హాస్పిటల్కి, అది ఫ్రీగా ఇచ్చేసి, ఆరోగ్యశ్రీ ఎక్కడ ఆరోగ్యశ్రీ ఉంది, అర్ధగంటకు గంట కోసం వాళ్ళు వాళ్ళు డిస్ప్లే చేయాలి కదా, ఎవరు చేస్తూ ఉన్నారు, ఏమన్నా మాట్లాడితే ఏదో మేము కంట్రోల్ రూమ్ పెట్టినాం, ఇది ఈ పేర్లు, మేము ఈ వీళ్ళు నోడల్ ఆఫీసర్లు, ఈ గొడవ తప్పనిస్తే. సో ముందు వీళ్ళందరినీ కూడా ఆ యొక్క దాన్ని ఏమంటారంటే అశాస్త్రీయంగా బ్రతికే బతుకు నుంచి బయటకు వచ్చి ఒక ప్రణాళికాబద్ధంగా సైన్స్ని నమ్ముకుంటే ఒకటే ఒకటి కాపాడుతుంటారు, అవసరం జబ్బు వచ్చిన వైద్యం చేసుకోవడం, వ్యాక్సిన్ వేసుకోవడం, దాంతోపాటుగా అంగిమాం ఫస్ట్ నుంచి కొట్టుకునేది టెస్టులు చేసుకోండి, స్ట్రెస్ చేయండి, వైద్యం చేసుకోండి అని అని చెప్పడం. అసలు నిజంగా వీళ్ళు నిజంగా వీళ్ళు వీళ్ళు తల ఆడబెట్టుకుంటే నాకు అర్థం కాదు తల్లి. ఏంటంటే భూటాన్ కూడా మీకు ఆక్సిజన్ ఇస్తామేమో అని ప్రకటిస్తే నాకైతే ఆశ్చర్యం వేసింది, భూసాన్ ఎంత, 10 లక్షలు ఇంత ఉంటుంది, ఇంత ఉంటుంది, ఇంత ఊరిది హైదరాబాద్ అంతా కూడా ఇంత ఊరి ఇది ఇది కూడా ఇస్తాం తీసుకుంటే ఎంత దుర్మార్గమైన, అంటే ఇంతకాలం లేనిదానికి రంగులేసి ఈ నిర్భరాలని అవన్నీ ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళకు దోచిపెట్టేందుకోసం, విశాఖ ఉక్కును అమ్మడం కోసం, రైల్వేలు అమ్మడం కోసం, ఈ కరోనా టైంలో చేసిన పనులు ఇవి వాళ్ళు, వీళ్ళు చేసిన పని అంటే గవర్నమెంట్ మన ఆస్తులను అమ్మడం తప్ప వాళ్ళు చేసినట్టు ఏమి లేదు తల్లి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ బోత్ గవర్నమెంట్స్, మీరు ముందు శాస్త్రీయంగా ఆలోచించడం మొదలుపెట్టండి, అశాస్త్రీయమైన ఆలోచనలు కానీ మాట ఎవడు చెప్పినా సరే వాడిని తగిన విధంగా శిక్షించండి. భారత రాజ్యాంగం సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేయడానికి నిబద్ధత కలిగి ఉంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ దోస్ పీపుల్. అట్లాగే నేను కాంగ్రెస్ పార్టీ కూడా మాట చెప్పాలనుకుంటా ఉన్నానమ్మ, మీరు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు జనవరిలో చెప్పినప్పుడే మీరు రియాక్ట్ అయ్యి గొడవే లేదు, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉంది ఈ వ్యాక్సినేషన్లు, అనేక కెలామిటీస్ కంట్రోల్ అంటూ, కనుక కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోండి, ఉపయోగించుకోవడం వల్ల మీ పేరు కూడా మీకే వస్తుంది, మాకేం రాదు. అట్లా కాకపోతే మీరు ప్రజల పట్ల శత్రుత్వాన్ని కలిగి ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ శైలజానాథ్ గారు మహా డిబేట్లో పాల్గొన్నందుకు. ఇప్పటికైనా మొత్తం దేశమంతా కూడా కరోనా కోరల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి, ఊపిరి కోసం ప్రజలు అల్లాడుతున్నారు కాబట్టి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాల్లో ఉన్న మొత్తం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, అదేవిధంగా ఎన్జిఓస్ ద్వారా నడిచే అన్ని హాస్పిటల్స్ని, మెడికల్ రంగాన్ని మొత్తం చేతుల్లోకి తీసుకొని కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. అది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ ప్రణాళికాబద్ధంగా ఇప్పటికైనా ఎమర్జెన్సీ, ఒక రకంగా హెల్త్ ఎమర్జెన్సీగా తీసుకొని దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడాలి అని అనేది శైలజానాథ్ గారు అంటున్నారు. దాంతోపాటు తమకున్న అనుభవం, కాంగ్రెస్ పార్టీ లాంటి పాండమిక్ సిచ్యుయేషన్ని అనేకసార్లు పరిష్కరించిన లేదా గట్టెక్కించిన అనుభవం ఉంది కాబట్టి, తామంతా కూడా వీటన్నిటికీ సలహాలు, సూచనలు లేదా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం, అందరినీ కలుపుకొని ప్రజలను కాపాడాలి అని అనేది ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఈరోజు మహాడిబేట్.